అందరికీ నమస్కారం మిత్రులారా మనము డ్రగ్ అండ్ ఫుడ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం సో ఏ డ్రగ్ కి ఏ ఫుడ్ ఐటమ్ తీసుకోకూడదు తీసుకుంటే ఏమవుతుంది మనకు హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది అనే విషయం గురించి మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు సో ఈరోజు ఇంకొక డ్రగ్ ఫుడ్ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం అది వార్ఫెరిన్ వార్ఫెరిన్ అంటే ఈ బ్లడ్ థిన్నర్ సో బ్లడ్ థిన్నర్కి వాడేటువంటిది వార్ఫెరిన్ ట్యాబ్లెట్ అదేం చేస్తుందంటే మన బ్లడ్లో క్లాటింగ్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి యూజువల్గా చాలా ఎక్కువగా వాడేటువంటి ట్యాబ్లెట్ బ్లడ్ థిన్నర్సే ఇవి వాడుతూ ఉంటే మన బ్లడ్ అనేది పల్చగా ఉంటుంది ఎక్కడ క్లాట్స్ అనేటివి రాకుండా ఉంటాయి ప్లస్ హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ ఇటువంటివి రాకుండా ఉంటాయి అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా ఇచ్చేస్తూ ఉంటారు వస్తుందో రాదో తెలీదు అటాకు కానీ బ్లడ్ని అయితే పల్చగా చేసి పడేస్తామని చెప్పి ఇస్తూ ఉంటారు సో చెప్తారు మనం కూడా వాడుతున్నాం మంచిదే కదా అని చెప్పి మనం వాడుతూ ఉంటాం ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేటప్పుడు ఒక వీడియో మనం చెప్పాం ఆకుకూరల గురించి ఆకుకూరలు వాడకూడదని చెప్పాం సో అలా కాకుండా ఇప్పుడు ఈ వార్ఫెరిన్ వాడేటప్పుడు ఇంకొక పదార్థం కూడా మనం వాడకూడదు అదేంటంటే సిన్నమోన్ సిన్నమోన్ అంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్కని ఈ వార్ఫెరిన్ వాడేటప్పుడు బ్లడ్ థిన్నర్స్ వాడేటప్పుడు వాడొద్దు అంటే యాక్చువల్గా దానికి అగ్నిష్టగా ఇదేం పనిచేయదు దానిపైన చేసుకుంటూ ఉంటుంది కానీ ఈ సిన్నమోన్ కూడా దాంట్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్ వల్ల అది కూడా బ్లడ్ థిన్నర్గా పనిచేస్తుంది ఆల్రెడీ ఒక బ్లడ్ థిన్నర్ వాడుతున్నాము దానికి యాడ్గా ఇంకొక బ్లడ్ థిన్నర్ వాడితే అంటే ఒక ట్యాబ్లెట్ వాడే బదులు రెండు ట్యాబ్లెట్లు వాడితే మీ పరిస్థితి ఏంటి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్స్ అవుతాయి మీకు బాడీ లోపల ఇంటర్నల్ బ్లడ్ అనేది బయటికి రావడం జరుగుతుంది దాంట్లో ఆర్గాన్స్ తొందరగా డ్యామేజ్ అవుతాయి సయనిన్ అని చెప్పి దాంట్లో ఉంటుంది ఆ సిన్నమోన్లో అది స్టిమ్యులేట్ చేసి బ్లడ్ థిన్నింగ్ కెపాసిటీని ఇంకా ఎక్కువ చేస్తుంది డబుల్ ట్రిపుల్ చేసేస్తుంది దానివల్ల ఎప్పుడైనా సరే మీకు చిన్న కట్ అయిన విపరీతమైనటువంటి రక్తస్రావం వెళ్తుంది లేడీస్లో అయితే పీరియడ్స్ టైంలో చాలా ఎక్కువ బ్లీడింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనీమియా ప్రాబ్లం తయారవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఈ వార్ఫెరిన్ వాడేవాళ్ళు ఉంటే సిన్నమోన్ వాడొద్దు దాల్చిన చెక్క వాడొద్దు రెండు ఒకటి అయినప్పుడు వార్ఫెరిన్ వాడడం ఎందుకండి చిన్న లాజిక్ దీన్ని వాడకుండా అసలు ట్యాబ్లెట్ కట్ చేసేద్దాం ట్యాబ్లెట్ కట్ చేసి మనమే దాల్చిన చెక్క తీసుకుంటే సరిపోతుంది కదా దానిపని ఇది చేస్తున్నప్పుడు అదే పని ఇది చేస్తున్నప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్కి వెళ్ళడం ఎందుకు మనమే దాల్చిన చెక్క వాడేసుకుందాం బ్లడ్ పల్చగా ఉంటుంది న్యాచురల్ రెమెడీ అండి ఇది ఆ ట్యాబ్లెట్ మానేయండి మీరు దాల్చిన చెక్క వచ్చేసేయండి దాల్చిన చెక్క పౌడర్ కొంచెం ఎక్కువ అక్కర్లేదు ఒక పావు స్పూన్ చాలు రోజుకి పావు స్పూన్ వన్ గ్లాస్ హాట్ వాటర్లో కానీ లేకపోతే ప్లెయిన్ వాటర్లో కానీ మజ్జిగలైనా సరే మిక్సీ చేసి మీరు తీసుకుంటే మీరు బ్లడ్ థిన్నర్ వాడాల్సిన అవసరమే లేదు యూజువల్గా హార్ట్లో స్టంట్లు వేసినప్పుడు లేకపోతే బైపాసులు చేసినప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్లు వాడండి అని చెప్తారు దాని సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటాయి కానీ దాని బదులు మనం దాల్చిన చెక్క వాడుకున్నాం అనుకోండి పౌడరు సో బ్లడ్ థిన్నింగ్ పనిచేస్తుంది మన లంగ్స్కి కూడా పనిచేస్తుంది కదా కాబట్టి వార్ఫెరిన్ వాడితే సిన్నమోన్ వాడొద్దు మీరు వార్ఫెరిన్ వాడుకోవాలనుకుంటే వాడొద్దు లేదు వార్ఫెరిన్ తీసేస్తారంటే దీన్ని వాడుకోండి సిన్నమోన్ వాడుకోవచ్చు ఓకే ఇంకొక రాంగ్ డ్రగ్ అండ్ ఫుడ్ కాంబినేషన్ వచ్చి అసెటమినోఫెన్ అంటే పెయిన్ కిల్లర్ అండి ఇది చాలా వాటిల్లో మన ఇండియాలో వాడేటువంటి చాలా డ్రగ్స్లో పెయిన్ కిల్లింగ్ డ్రగ్స్లో అసెటమినోఫెన్ ఉంటుంది ఇది లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే మన పెయిన్ రిలీఫ్ మజిల్ రిలాక్సెంట్ ఇలా చేయడం జరుగుతుంది అది లోపలికి వెళ్ళి లివర్ ద్వారా మెటబలైజ్ అవుతుంది సో ఇది ప్రొడ్యూస్ చేయడం మామూలుగా మనం ట్యాబ్లెట్ మనం తీసుకున్నాం అనుకోండి పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి అల్టిమేట్గా ఫైనల్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాషెస్ని బయటకు పంపించాల్సింది కిడ్నీస్ సో లివర్ అనేది మెటబలైజ్ చేస్తుంది యాషెస్ని కిడ్నీస్ బయట పంపిస్తుంది కాబట్టి రెగ్యులర్గా మీరు పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ బాగా ఎక్కువ ఉన్నాయని చెప్తాం అంటే ఆ అసెటమినోఫెన్ ఆ లోపలికి వెళ్ళి అది కొంతవరకు యూజ్ అయ్యి మిగిలింది బయటకు పోయినందువల్లే మన కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని చెప్తున్నాం కదా ఇది సరిగ్గా పనిచేయకుండా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మీరు పెయిన్ కిల్లర్ తీసుకుంటారు అసెటమినోఫెన్ తీసుకొని దానికి అగ్నిష్ట్గా పనిచేసేటువంటి పదార్థం తిన్నారనుకోండి అది పూర్తిగా అబ్జర్వ్ కాదు లోపలికి అబ్జర్వ్ కాదు దాని ఫంక్షన్ ఉండదు మెటబలైజే కాదు మొత్తం బ్లడ్లోనే తిరుగుతుంటుంది కదా అటువంటి ఆహార పదార్థమే ఆల్కహాల్
ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అసిటమినోఫెన్ వాడొద్దు, పెయిన్ కిల్లర్ వాడొద్దు, తీసుకుంటే దాని ఫంక్షన్ డిరేంజ్ అయిపోతుంది పూర్తిగా, దాని మెటబాలిజం తగ్గిపోయి మీకు అది లోపలికి అబ్జర్వ్ కాదు, అది ఏం పనిచేయదు. ఉన్నటువంటి ఎంత డోస్ అయితే మనం తీసుకున్నామో అంత డోసు బయటికి రావడానికి ట్రై చేస్తుంది. మనం తీసుకుంటే సగం యూటిలైజ్ అయ్యి సగం బయటకు వస్తేనే కిడ్నీలు పోతాయని భయపడుతుంటే, తీసుకున్నట్టు బయటకు వస్తే కిడ్నీలు చాలా తొందరగా పోతాయి, డ్యామేజ్ అయిపోతాయి పూర్తిగా. సైమల్టేనియస్గా మీ లివర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. చాలా డేంజర్ ఇది. అందుకే ఒకటి, మీరు ట్యాబ్లెట్లు అయినా వాడడం మానేయండి, లేదా ట్యాబ్లెట్ తీసుకుంటా అంటే ఆల్కహాల్ తీసుకోవడం అయినా మానేయండి. ఈ రెండు కాంబినేషన్స్, అది తీసుకుని ఇది తీసుకున్నా అంటే డబుల్ డేంజర్ని మీరు పిలిచినట్టే లెక్క. మీ కిడ్నీ డబుల్ పోతాయి అప్పుడు. డబుల్ డేంజర్ని పిలిస్తే డబుల్ ఆర్గాన్స్ లేచిపోతాయి, కిడ్నీలు లివర్ లేచిపోతాయి. మరి అవి కావాలా ఇవి కావాలా తెలివిగా ఆలోచించండి, ఏది కావాలి. కాబట్టి కేవలం ట్యాబ్లెట్ తీసుకున్నంత మాత్రమే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోదు. అది ప్రాపర్గా బాడీలో మెటబలైజ్ చేయించుకునేటువంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ట్యాబ్లెట్ అంటేనే లోపల మీరు విషాన్ని వేస్తున్నారని అర్థం. ఆ విషాన్ని మీ బాడీకి పాజిటివ్గా మార్చుకోవాలి, హెల్ప్ఫుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంతేగాని విషం వెళ్ళి మన ఆర్గాన్ చంపేటట్టు మాత్రం మీ ఆహార అలవాట్లు ఉండకూడదు. కాబట్టి మిత్రులారా, మీకు తెలియక వాడుతూ ఉంటే ఈ కరెక్షన్స్ చేసుకొని వాటి వల్ల మీ ఆరోగ్యం చెడిపోకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్స విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా ఏ హెల్త్ సమస్య ఉన్నా సరే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు మన దగ్గర, మీ కాల్స్ తప్పకుండా అటెండ్ అవుతారు, మీకు కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరుగుతుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.